దేశవ్యాప్తంగా గరిక కళ్యాణ్ సమ్మేళన సిమ్లా వేదికగా కేంద్ర పథకాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషణలను కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో 500 మంది రైతులతో వీడియో టెలికాస్ట్ సభను ఏర్పాటు చేశారు. గరీబ్ కళ్యాణ్ సమ్మేళనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ 11వ విడతలో భాగంగా 10 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం వారు ఎంపిక చేసిన 200 మంది రైతులకు వరి విత్తనాలను అందజేశారు. కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు మాట్లాడుతూ ఆర్గానిక్ పద్దతిలో మీ ఇంటికి సరిపడ ఆహారాన్ని వండించుకోవాలని రైతులతో అన్నారు. రైతులు ఏ సమయంలో ఏ పంట వేయాలో ఎంత దిగుబడి అధికంగా వచ్చే సూచనలు ఇస్తూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాబార్డ్ డీడీఎం సివిల్ త్రిమూర్తి వారు, డీఏఓ అమరేష్ కుమార్, నరేందర్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సీడ్ సర్టిఫికేషన్ గాయత్రి షుగర్, సీనియర్ మేనేజర్ భాస్కర్ రావు, కేవీకే సైంటిస్టులు ఉదయ్ కుమార్, శ్రీకాంత్ భార్గవిలు తదితరులు పాల్గొన్నారు. సో మొత్తం మీకు నష్టం అయ్యిందంటే 10% నష్టం అవుతుంది. కరెక్ట్ గా టైంకి మీరు రెన్యూ చేసుకోకపోతే. సో మనం అందరికి ఏంటంటే అందరు రైతులకి చాలా మంది వచ్చారు కాబట్టి మీరు కూడాను మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి మరి మీ ఎఫ్పిఓ మెంబర్స్, మీ రైతు సంఘాలు, మీరు ఏవైతే సంఘాల్లో ఉన్నారో చెప్పండి, టైంకి మీ పంట రుణాలు రెన్యూ చేసుకుంటే మనకి 10% లాభం వస్తుంది. అదే కానీ వేవర్ వస్తుంది అన్నట్టు స్టేట్ గవర్నమెంట్ చెప్పారు, ఆ వేవర్ వస్తూనే ఉంటుంది. అది అంచెలు పెడగా వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ లోపల మీరు అది వచ్చి దాని కొరకు వెయిట్ చేసి అనవసరంగా 10% ఇంట్రెస్ట్ కట్టుకొని ఆ వచ్చిన వేవర్ కూడాను మీకు దీంతోనే సరిపోతుంది. సో నా మనం ఏంటంటే అందరు కూడాను ఇప్పుడు ఎలాగో సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ బ్రాంచ్ మేనేజర్ బ్రాంచ్కి వెళ్ళి ఎక్కడైతే పంట రుణాలు తీసుకున్నారో మీరు అవన్నీ కూడాను రెన్యూ చేసుకోండి. ఓకే, రెండవ విషయం ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మూడు స్కీమ్స్ నడుస్తున్నాయి. ఓకే, ఒక ఫస్ట్ స్కీమ్ ఏమో గోడౌన్ కోసమును, తర్వాత కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ దానికి అంటే 31 మార్చికి ఆ స్కీమ్ అయిపోయింది. కానీ మళ్ళా ఇంకో 6 నెలలు పొడిగించడం జరిగింది ఆ స్కీము. సో దీంట్లో ఏంటంటే 25% కొరకు మనకి సబ్సిడీ ఉంది. సో ఎవరైతే పెద్ద రైతులన్నా లేదా రైతు సంఘాలన్నా ఎఫ్పిఓస్ అన్నా మీరు ఏదైనా అంటే మార్కెట్ యార్డ్ అన్నా లేకపోతే మార్కెట్ మన స్టోరేజ్ అన్నా గోడౌన్ అన్నా కోల్డ్ స్టోరేజ్ అన్నా ఏదైనా తీసుకుంటే మన 25% సబ్సిడీ వస్తుంది దాంట్లో. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే మీరు నన్ను సంప్రదిస్తే నేను చెప్తాను అప్పుడు అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, బ్యాంక్ ఎట్లా అప్లికేషన్ పెట్టాలని. అట్లనే ఇంకోటి స్కీమ్ ఉంది, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అని. ఓకే, ఆ స్కీమ్లో ఏంటంటే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్, తర్వాత రీఫర్ వ్యాన్స్, తర్వాత పౌల్ట్రీకి సంబంధించిన వ్యాన్స్ ఇలాంటివన్నీ వ్యాన్స్ కూడాను దాంట్లో ఏంటంటే మనకి 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ. అంటే బ్యాంక్ వాళ్ళు 9% చార్జ్ చేస్తే మనకి 6% ఆ ఇంట్రెస్ట్ పైన వస్తుంది. సో దీంట్లో కూడాను చాలా అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ రెండు అది కాకుండా ఇన్ని రోజులు ఒక స్కీమ్ ఆగిపోయింది, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన, మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ పెట్టుకోవడానికి కానీ లేదంటే స్ప్రింక్లర్స్ పెట్టుకోవడానికి కానీ ఒక స్కీమ్ ఉండేది. కొన్ని కారణాల వల్ల అది కొద్ది రోజులు ఆపేశారు కరోనా టైంలో, అది మళ్ళీ స్టార్ట్ అయింది. 5 ఎకరాలు ఉన్న రైతుకి అది ఏ క్యాస్ట్ అయినా సరే 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే 90% సబ్సిడీ ఉంది, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అది ఉన్న ఏరియాని బట్టి 75% కి 50% తగ్గుతూ ఉంది. ఓకే, దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఎవరు ఉపయోగించుకోవచ్చు అంటే పండ్ల తోట ఉన్నవాళ్ళు, కూరగాయల తోట పెట్టే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. వరికి మనం పెద్దగా చేయలేము కదా, వరికి చేయడానికి కూడా మన రైతులు ఇష్టపడరు, ఖర్చుతో కొడుకున్నాం. ఇది మైక్రో ఇరిగేషన్. ఇది కాకుండా ప్రధానమంత్రి ఇంగ్లీష్లో అయితే ఫామ్ మెకనైజేషన్ స్కీమ్ ఒకటి ఉందండి, అంటే మన పొలంలో మెకనైజేషన్, ఇప్పుడు డ్రిప్ మెకనైజేషన్ ఏనండి, మీరు వరి నాటు వేస్తారు కదా, నాటు వేసే యంత్రం ఉంది, లేకుంటే డైరెక్ట్ సీడింగ్ కోసం డ్రమ్ సీడర్ ఉంది. అలా కాదు అనుకుంటే స్ప్రే మీ పంపు తగ్గిపోతారు వీటికి, అలా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే అవుతున్నారు. ఇది ఫామ్ మెకనైజేషన్ అండి, దీనికోసం ప్రత్యేకమైన స్కీమ్ లాంచ్ చేశారు. ఓసీ బీసీ వాళ్ళకైతే ఈ స్కీమ్ కింద 10 లక్షల లోపు ఎక్విప్మెంట్ అయితే 35% సబ్సిడీ ఉంది. మీరు దీన్ని మీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అప్రోచ్ అవుతారు. మీ జిల్లా హార్టికల్చర్ శాఖ ఉంటారు కదండి, ఉద్యాన శాఖ అంటారు, వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అంటారు కదా, వాళ్ళని అప్రోచ్ అయితే ఈ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు మీకు. అదే రీలాంచ్ చేశారు మార్చి నుంచి. ఇది ఫామ్ మెకనైజేషన్ గురించి. ఇది కాకుండా సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ వస్తుంది, దీంట్లో ఎవరు